వెంటనే ప్రభుత్వం తమ అద్దె బస్సుల డబ్బులు చెల్లించాలని మెదక్ జిల్లా అద్దె బస్సుల సంఘం జిల్లా అధ్యక్షులు శివయ్య అన్నారు. గత 6 నెలల నుంచి మెదక్ డిపోలో గల 60 అద్దె బస్సులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని వారు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అద్దె బస్సుల సంఘం ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు వారు తెలిపారు. వెంటనే ప్రభుత్వం తమ కిరాయి డబ్బులు చెల్లించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేని ఎడల కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 60 బస్సుల బిల్లు గత మార్చి నుంచి ఇప్పటి వరకు మాకు 6 నెలల నుంచి ఎలాంటి బిల్స్ ఇవ్వడం లేదు. మేము డ్రైవర్లకు కూడా బయట నుంచి మిత్తికి తెచ్చి డబ్బులు పెడుతున్నాము. ఎన్నిసార్లు ఎండి గారి దగ్గరకు పోయినా ఇవ్వాలా రేపు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. ఒకసారి మార్చి ప్రగతి భవన్ ముట్టడికి పోతే ఒక మార్చి ఒక సగం బిల్లు మాత్రమే ఇచ్చారు, కానీ ఇప్పుడు ఒక ప్రతి ఒక్క బస్సుకు 2 లక్షల బిల్లు రావాలి. మెదక్ డిపోలో దాదాపు 1.5 కోట్ల దాకా రావాలి. మా భార్యల పేరు మీద ఉన్న వస్తువులు కూడా ఫైనాన్స్ వల్ల పెట్టి ఇబ్బందులు పడుతున్నాము. ప్రస్తుత పరిస్థితిలో మాకు ఆత్మహత్యనే శరణ్యం ఉన్నది. ఈరోజు మా బాధ చెప్పుకుందామని చెప్పి ప్రగతి భవన్ బస్ భవన్ వెళ్దామని చూస్తే మా చేగుంట పిఎస్ వాళ్ళు మా హౌస్ అరెస్ట్ చేసి చేగుంట పిఎస్లో పెట్టారు. మా బతుకు అయితే ఆగమున్నది, పరిస్థితిగా మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. వెంటనే ప్రభుత్వం మమ్మల్ని అందుకొని ముఖ్యమంత్రి గారు మా యొక్క బిల్స్ మాకు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని పదే పదే కోరుచున్నాం.